తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళు పాలనలోకి రావడానికి కొంత యుద్ధమే చేయాల్సి వచ్చింది ప్రతికూల పరిస్థితుల మధ్య దాని అందులో కూడా రాజశ్యామల అమ్మవారి ఆశీర్వాదము మీ ఆశీర్వేద ఆశీర్వాదము చేసుకున్న హోమాలు కూడా ఉన్నాయి అని చెప్పి ప్రముఖంగా చెప్తుంటారు కదా స్వామి అది వాస్తవమేనా స్వామి అంటే భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో తెలియవలసింది అంటే కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి వీళ్ళిద్దరూ సీఎంలు కావాలని రాజశ్యామల యాగం చేశాము అనేది అదొక్కటే జనాలకు తెలుసు మాకు భారతదేశంలో చాలా మంది ముఖ్యమంత్రులతో సంబంధం ఉంది చాలా మంది ముఖ్యమంత్రులు వాళ్ళకి పదవోన్నతి కావాలి మేము పలానా స్థానంలో ఉండాలి అని చాలా మంది కోరుకొని రాజశ్యామల యాగం చేసుకునే వాళ్ళు ఉన్నారు ఇక్కడ తెలుగు రాష్ట్రంలో పీఠం ఉంది కాబట్టి ఈ ఈ పరిధి వరకే వాళ్ళకి తెలుసు హర్యానా ముఖ్యమంత్రి వచ్చారు వేరే వాళ్ళు వచ్చారు అది ఇప్పుడు మీడియాలో చెప్పడం భావ్యం కాదు అదే చాలా మంది ఐఏఎస్లు వస్తారు ఐపీఎస్లు వస్తారు వాళ్ళు చాలా మంది ఇన్నర్గా రాజశ్యామల ఇక్కడ యాగాన్ని నమ్మి వాళ్ళు చేయించుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు మమ్మల్ని కలిస్తే వాళ్ళకి మంచి జరుగుతుందని నమ్మకం ఉన్న వాళ్ళు ఉన్నారు చాలా మంది కలుస్తూ ఉంటారు అవన్నీ వాళ్ళకి తెలియదు ఇతర రాష్ట్రాల్లో చాలా మంది ఉన్నారు అంటే ఇప్పుడు స్టాలిన్ మన ముఖ్యమంత్రి అయ్యారు రీసెంట్గా ఆయన సరే నాస్తికుడు అయినప్పటికీ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ భార్య కూడా రాజశ్యామల అమ్మవారి పూజ చేసుకొని లేదా హోమం మీ ద్వారా జరిగిందని ఆయన కూడా అధికారంలోకి రావటం వెనకాల రాజశ్యామల శారదాపీఠం ఉన్నదని కూడా నేను విన్నాను స్వామి అది వాస్తవమే ఎలక్షన్స్ ముందు వచ్చారు భార్య పిల్లలు వచ్చారు అమ్మవారి దర్శనం చేశారు వాళ్ళు చెప్పవలసింది చెప్పారు నేను మాట్లాడాల్సింది మాట్లాడాము వారు కూడా ముఖ్యమంత్రి అయ్యారు కదా వాళ్ళు కూడా ముఖ్యమంత్రి అయితే నన్ను ఎందుకు ఎక్కువగా ఇష్టపడతారంటే వాళ్ళు ఎవరైనా ముఖ్యమంత్రులు అయితే వారి దగ్గర నేను లబ్ధి పొందాలని కోరుకోను వాళ్ళతో నేను కాంటాక్ట్లోకి రాను వాళ్ళని కలవాలని అనుకోను వాళ్ళతో సంబంధాలు పెట్టుకోను వాళ్ళు మన దగ్గరికి వచ్చి ఆశ్రయించారు కాబట్టి నన్ను ప్రార్థించారు కాబట్టి వాళ్ళకి సహాయం చేయడం అనేది ఒక సన్యాసిగా ఒక పీఠాధిపతిగా ఒక త్యాగిగా నాకు ధర్మం కాబట్టి వాళ్ళు సహాయం చేస్తాను తప్ప మిగతా విషయాల్లో మనం కలుగు చేసుకోము అట్లా వాళ్ళు వచ్చారు చాలామంది వచ్చారు అంటే పీఠం యొక్క ప్రధాన ఉద్దేశం ధర్మపాలన ఉండాలి హిందూ ధర్మం ఉండాలని అంతే కదా స్వామి ప్రధాన ఉద్దేశం మరి వాళ్ళు ధర్మం తప్పకుండా చూడాల్సిన బాధ్యత కూడా పీఠాలకి పీఠాధిపతులకు ఉంటుందా స్వామి అంటే ధర్మ పోరాటం చేయడం అనేది అనాదిగా జరుగుతుందండి నా దగ్గర నుంచి ప్రారంభం అవ్వలేదు ఋషుల కాలం నుండి జరుగుతుంది రాక్షస సంహారం తర్వాత సజ్జనుల యొక్క కాపాడటము అనేది ఋషుల కాలం నుండి జరుగుతుంది ఇది నా నుంచి ప్రారంభమైంది కాదు అందువల్ల మన ధర్మ ప్రచారం చేయడమే కానీ వాళ్ళ పరిపాలనలో ఎలా జరుగుతుంది వాళ్ళ పరిపాలన ఏం తప్పులు చేస్తున్నారు ఇదే పనిగా ఉండడం అనేది మా పని కాదు వాడు మంచి చేయమని కూర్చోపెట్టడానికి మా ఉపాసనా బలాన్ని మేము త్యాగం చేస్తాం కూర్చున్న తర్వాత అది వాడు ప్రారంభం దాన్ని వినియోగించుకుంటాడో పాడు చేసుకుంటాడు తర్వాత విషయం తర్వాత కూడా మనం వాళ్ళకి సహాయం చేయడానికి ఇచ్చేసనుకోండి అమ్మవారి ఆజ్ఞ ఎలా ఉంటే అలాగా అది మనం చెప్పలేము సార్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కొన్ని లక్షలాది ఎకరాలు వేలాది ఎకరాల దేవాదాయ భూములు ఉన్నాయి కదా దేవాలయాలకు సంబంధించిన భూములు చాలా వరకు అన్యాక్రాంతమైపోయి దోపిడీకి గురయ్యాయి చాలా ఘోరాలు జరిగాయి కదా దేవతలకు సంబంధించిన దేవాలయాల భూములు వాటిని పరిరక్షించడానికి మొట్టమొదటిగా మీరే పిల్లు వేశారు ఈరోజు ఎంత కొంత కొన్ని భూములు కొంత రక్షణలో ఉన్నాయంటే కారణం మీరే అని కూడా మనం నేను విన్నాను స్వామి అది నిజమేనా స్వామి దాని ప్రభావం రెండు రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి టైంలో ఇతర మతాల వాళ్ళు ఆ భూములు ఆక్రమించుకుంటున్నారు బడా బాబులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భూములు వాటిని స్వాధీనం చేసుకుంటున్నారు దేవాలయ భూములు వేల ఎకరాలు అన్యాక్రాంతం అవుతుందనే ఉద్దేశం తోటి రెండు రాష్ట్రాలు కలిసినప్పుడు మేమే కోర్టులో వేసాం ఈ రోజుకి కూడా భూములు కాపాడబడుతున్నాయంటే న్యాయ వ్యవస్థ సరి అని జడ్జిమెంట్లు ఆ భూముల గురించి వస్తున్నాయంటే అది విశాఖ శ్రీ శారదాపీఠమే అందువల్ల వాళ్ళ భూములు కాపాడడానికి మా పీఠమే కారణం దేవాలయాల భూములన్నీ ఇప్పుడు రక్షణలో ఉన్నట్టుగా భావించాలా స్వామి
అలా భావించడానికి అవ్వదు. ఎందుకంటే ఇది నిత్య నిరంతర పోరాటం. దోపిడీదారుడు దోపిడీ కోసం పోరాటం చేస్తూ ఉంటాడు, దాన్ని కాపాడాలనుకున్నవాడు కాపాడడం కోసం వాడు పోరాటం చేస్తూ ఉంటాడు. ఇది నిత్య జరుగుతుంది. కానీ కోర్టులో వచ్చేసరికి న్యాయ వ్యవస్థ కాపాడుతుంది ఈరోజుకి కూడా. అది గొప్ప విషయం. గిరిజనుల ప్రాంతాల్లో ఎక్కువగా తిరిగిన పీఠాధిపతుల్లో, అలాగే గిరిజన ప్రాంతాల వాళ్ళకి సహాయం చేయటము, వాళ్ళకి అనేక విషయాలు కష్టాల్లో వాళ్ళ ఇబ్బందులు ఉన్నప్పుడు వాళ్ళని ఆదుకోవటము, వాళ్ళని చైతన్యపరచటము, ఇలా గిరిజన ప్రాంతాల్లో మీరు బాగా అనుబంధం శారదాపీఠంతో ఉందిగా స్వామి. అది గిరిజనులు ఎందుకు ఎంచుకున్నారు స్వామి ఆ ప్రాంతాల్లో మీరు? నేను పాదయాత్ర చేసినప్పుడు హిమాలయాల్లో ఇక్కడ గిరిజన ప్రాంతాలు అంటాం, అటుపక్క గడవాల ప్రాంతం అంటాం. ఆ గడవాల ప్రాంతంలో ఎక్కువగా అరణ్యాల్లో పాదయాత్ర చేసినప్పుడు గడవాలతో నా జీవితం ఎక్కువ గడిచింది. రోజులు నెలలు తరబడి నడిచాం. వాళ్ళే మాకు ఆహార పానీయాదులన్నీ ఏర్పాటు చేసేవారు. వారితో నాకు చాలా అనుబంధం. వాళ్ళు కల్మషం లేని శుద్ధ దేవభూమి, అంటే దేవభూమి కింద అర్థం. మనుషులు కూడా దైవత్వం ఉన్న మనస్తత్వం ఉన్నవాళ్ళు, ఎవరికి కుళ్ళు కల్మషం కుట్ర ఇలాంటివి ఏవీ లేనివాళ్ళు. అలాంటి ప్రాంతంలో ఆ వాళ్ళని చూసిన తర్వాత మన గిరిజన ప్రాంతాలు ఎలాగుంటాయి, ఇటుపక్క గిరిజన ప్రాంతాలు అంటే ఎలాగుంటాయని, పాడేరు అరుకు ఇటువంటి ప్రాంతాల్లో ఆ లోపల ఉన్న ముంచుం పట్టు ఇలాంటి ప్రాంతాలు కూడా పర్యటన చేసిన రోజుల్లో వాళ్ళ యొక్క అమాయకత్వాన్ని, వాళ్ళకి నిజాయితీతో కూడుకున్న ప్రేమ, వాళ్ళలో ఏమాత్రం కల్మషం లేని మనుషులతో ఎక్కువగా మనకి వాళ్ళతో సంబంధాలు ఉండడం చేత వీరికి ఏదో చెయ్యాలి, నిజమైన దైవత్వం ఈ ప్రాంతాల్లో ఉంది, మైదానంలో వాడి నిరంతరం వాడి జీవితం కోసమే పోరాటం కానీ ధర్మం కోసం పోరాటం వీళ్ళకంటే వాళ్ళలో ధర్మం జీవనం ఉంటుందని చెప్పి వాళ్ళకి సహాయం చేయాలని 25 సంవత్సరాల నుంచి శీతాకాలం వస్తే దుప్పట్లు పంచడం, గర్భవతులు ఉంటే వాళ్ళకి పోషక పదార్థాలు ఇవ్వడం, ఏదైనా ఉంటే అప్పుడప్పుడు వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం, గోవులు కావాలంటే గోవులు సంపత్తి 400 గోవులు వాళ్ళకి అరుకు పాడేరు ప్రాంతాల్లో మేము తరలించాం. ఇలాంటివి ఎన్నెన్నో మీడియాలో వచ్చేవి చాలా తక్కువ, చేసేవి చాలా ఎక్కువ. కరోనా వచ్చే టైంలో కూడా చాలా లోతైన ప్రాంతాల్లో ప్రతి ఒక్కరికి టెస్టులు చేయించడం, మందులు ఇవ్వడం అన్నిటి కూడా చేసాం. నాకు ఎక్కువగా ఏమిటంటే పట్టణ ప్రాంతాల్లో కంటే గిరిజన ప్రాంతాల్లో ఎక్కువగా అమ్మవారి దయచేత ఎక్కువ సర్వీస్ అక్కడ చేయాలి, అక్కడే దేవుడు కనిపిస్తాడు ఆ ప్రకృతిలో, ఆ మనుషుల్లో, ఆ మమతల్లో వాళ్ళకి కనిపిస్తుంది ఎక్కువగా. నేను అక్కడే మనసునంతా కూడా అక్కడే వెచ్చిస్తూ ఉంటాను. అంటే శారదాపీఠంకు ఉన్న భక్తుల్లో ఎక్కువ మంది అటు కర్ణాటక ప్రాంతంలో ఉన్నారు, అలాగే రాయలసీమ ప్రాంతంలో కూడా ఎక్కువ మంది ఉన్నారు కదా స్వామి, కోస్తాత పోల్చుకుంటే. ఎందుకు ఆ ప్రాంతం వాళ్ళు మీ పీఠంకి ఎక్కువ వాళ్ళు కనెక్ట్ అయ్యారు స్వామి? మేము వెళ్తుంటాము, కర్ణాటక వెళ్తుంటాము. రాయలసీమలో చాలా ఎక్కువగా మన బాలస్వామి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి వారు 2 ఏళ్ళ క్రితం సన్యాసం తీసుకున్న తర్వాత ఉత్తర పీఠాధిపతి అయిన తర్వాత 3-4 సార్లు వెళ్ళారు రాయలసీమ. రాయలసీమ భక్తులు బాగా వస్తుంటారు, కర్ణాటకలో విపరీతంగా వస్తారు. మాకు అన్నిటికంటే బొంబాయిలో కూడా బాగా అటాచ్మెంట్. మాటుంగలో 2-3 సార్లు చాతుర్మాసం చేశాము, బొంబాయిలో కూడా మాకు బాగా పీఠానికి అటాచ్మెంట్.